come back ఛానల్ నవతాస్ లాగ్స్ ఈ రోజు వీడియోలో టాపిక్ వచ్చేసి మేమైతే కాశీకి స్టార్ట్ అవుతున్నాము టైం కరెక్ట్గా వన్ అవుతుంది నేను కి మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసి మా మదర్ వాళ్ళ ఇంట్లో ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకున్నమాట ఫుల్ డీటెయిల్స్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ఏంటంటే మాకు ట్రైన్ వచ్చేసి ఫోర్ ట్వంటీకి ట్రైన్ కరెక్ట్గా మేము జ్ఞానపురం స్టేషన్కి వెళ్ళాలన్నమాట ప్లాట్ఫామ్ నెంబర్ టూలోని ట్రైన్ అయితే ఉంటుంది మాకు ఇక్కడ ఆటో మేము మాట్లాడుకొని ఆటో డీ అన్నీ మీకు చెప్తాను ఆటో డీటెయిల్స్ అంటే ఆటో విషయంలో ఏం జరిగింది ఏంటి అని అన్నది క్లారిటీగా క్లారిటీ ఇస్తాను యాక్చువల్గా మేము మార్చ్ థర్డ్న కాశీకి అయితే వెళ్తున్నాం మాకు మార్చ్ థర్డ్ ఫోర్ ట్వంటీకి మాట మేము మార్చ్ సెకండ్ అంతా ఫుల్ టైడ్ అయిపోయి ఉన్నాము ఎందుకంటే మీరు లాస్ట్ వీడియోస్ చూసుంటే నేను చెప్పాను కదా మా హస్బెండ్కి ఏవో అవసరం ఉన్నది షాపింగ్కి వెళ్ళాలి అని చెప్పి ఇన్నర్స్ ఏవో కావాలి ఫుట్వేర్లో ఏవో కావాలి అని చెప్పేసి మేము షాపింగ్కి వెళ్ళాము అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా మరి చెప్పేసి రావాలి కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి రావటం మా హస్బెండ్ ఇంకా మా ఇంటి దగ్గర కొన్ని కొన్ని ప్రిపేర్ చేసుకోవడం బ్యాగులు అన్నీ పెట్టుకోవడం మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని అవన్నీ పనులు అయ్యే మాట ఇవన్నీ అయ్యి మేము ట్రైన్ ఎక్కినప్పటికీ కరెక్ట్గా ఫోర్ అయ్యింది ఫోర్కి ట్రైన్ కదిలింది మాకు అప్పటి వరకు మాకు అసలు కనీసం నేను ఒక్క నిద్ర ఒక్క కునుకు కూడా ఇలా వేయలేదు ఒక న్యాప్ వేయలేదు ఇక్కడ మేము మేమందరం కలిసి వెళ్తున్నాం ఒక సిక్స్టీన్ మెంబర్స్ వరకును చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూను మీరు కాసి వెళ్ళాలనుకుంటే సింగిల్ స్టిల్ టూ టూ పర్సన్స్ త్రీ త్రీ పర్సన్స్ కాకుండా ఇలా ఎక్కువగా గ్యాదర్ అయ్యి ఫ్యామిలీ అంతా మాట్లాడుకొని వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ మన ఫ్లైట్ మీద వెళ్తే వేరు ఫ్లైట్ మీద వెళ్ళిన దానికి ట్రైన్లో వెళ్ళిన దానికి చాలా తేడా ఉంటుంది ఫ్లైట్లో ఏంటంటే వేగా వెళ్ళిపోయినా మనకి ఫ్లైట్ నుంచి కాశీకి వెళ్ళాలంటే మళ్ళీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మాట ఇక్కడ ట్రైన్లో మేము వెళ్తున్నాం కదా గేమ్స్ అవి ఆడుకోకుండా నార్మల్గా ఇద్దరు ముగ్గురు అయితే బోర్ కొడుతుంది ఇంకెంతసేపు మనం పడుకొని వెళ్తాం చెప్పండి నేనేంటంటే అసలు నాకు నిద్ర లేదు నేను మా ఇంటికి సెకండ్ని మేము షాపింగ్ అంతా చేసుకొని ఇంకా హైబ్రోస్ అవన్నీ చేసుకొని మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటికి టెన్ అలా అయ్యింది ఈలోపు మినప్పప్పు రుబ్బుకొని దో అంటే ఇడ్లీ రుబ్బు అవి ప్రిపేర్ చేసుకొని నేనే మా మదర్ వాళ్ళ ఇంటికి ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఫుడ్స్ అవన్నీ ఫుడ్ అవన్నీ అంటే నైట్కి ఇంకా మధ్యాహ్నానికి అన్నిటికీ ప్రిపేర్ చేసి వెళ్ళినప్పటికీ నేను ఇంటికి వచ్చి రెడీ అయినప్పటికీ టూ థర్టీకి ఇంటికి వచ్చా అనమాట యాక్చువల్గా మా ప్లానింగ్స్లో ఏమున్నాయంటే టూ కల్లా అన్ని వంటలు ప్రిపేర్ పోయి అన్ని బ్యాగ్లోకి వెళ్ళిపోవాలి అనుకున్నాము కానీ టూ థర్టీ అయింది నేను ఇంటికి వచ్చినప్పటికీ ఎందుకంటే మేము త్రీ ఓ క్లాక్కే బయలుదేరిపోదాం అనుకున్నాం ముందు టూ డేస్ ముందే మా డాడీ కిందన మా మదర్ వాళ్ళ ఇంటి కిందనే ఆటో డ్రైవర్ ఉంటే అతనితో మాట్లాడారన్నమాట ఆటో వస్తుంది అని అడిగితే వస్తాను అని అన్నారు అతను ఎంత లేపుతున్నా ఇంటికి వెళ్ళి లేగలేదు మాట అక్కడి నుంచి మళ్ళీ మా డాడీ సింహచలం స్టేషన్ దగ్గరికి వెళ్ళి అంటే మాకు దగ్గరే సింహాచలం స్టేషన్ అక్కడికి వెళ్ళి ఆటో మాట్లాడుకొని ఫస్ట్ మా ఇంటికి పంపించారు మేము వెళ్ళిన తర్వాత మా మదర్ వాళ్ళని పిక్ చేసుకున్నామాట మీరు అక్కడ చూసారు కదా స్టార్ట్ లోనే ఇక్కడ ట్రైన్ ఎక్కిన తర్వాత లంచ్ డిన్నర్ అంతా ఎక్కడే కాబట్టి స్నాక్స్ అవన్నీ మీరు లాస్ట్ వీడియోస్లో చూశారు మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అంటే ట్రైన్లోకి నార్మల్గా సమ్మర్ అయినా వింటర్ అయినా వర్షాకాలం అయినా ఏ కాలం అయినా మట్టుకు ట్రైన్ జర్నీ అంటే చాలా వేడిగా ఉంటుంది బటర్ మిల్క్ సబ్జా వాటర్ ఇవి మాత్రం కంపల్సరీ తీసుకోండి మేమైతే టిఫిన్ అవన్నీ చేసిన తర్వాత మధ్య మధ్యలో ఇవన్నీ తాగా అన్నమాట ఇంకా వాటర్ మిలాన్ అవన్నీ కూడా తీసుకున్నాము పట్టుకొని వెళ్ళాము ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తెచ్చారు కాబట్టి వాటర్ మిలాన్ అది మా సిస్టర్ వాళ్ళు తీసుకొని వచ్చారు అవి కూడా అందరం ఎక్కడైనా అందరం కలిసినప్పుడు అందరం ఏదైనా ఫుడ్ షేర్ చేసుకుంటాం కదా మనం క్లాస్మేట్స్ షేర్ చేసుకుంటాం అలాంటి ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే షేర్ చేసుకోకుండా ఉంటామా అందరూ కలిపే తిన్నాం మాట ఇక్కడ మేము మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ ఇంకా కళాయి రొట్టి అంటే ఊతప్పం అంటారు కదా అలాగా మేము వేసాము ఆనియన్ లేకుండాను ఎందుకంటే నైట్కైనా ఉంటాయి కదా పాడైపోకుండా అని చెప్పేసి అవి మేము టిఫిన్కి అది వేసుకున్నాం ఇంకా టిఫిన్ అయిపోయిన వెంటనే కార్డ్స్ ఆడామన్నమాట మీకు లాస్ట్ వీడియోస్లో నేను కార్డ్స్ చెప్పాను అంటే ట్వంటీ వన్ కౌంటింగ్ అని చెప్పేసి ఇక్కడ ఆ గేమ్ ఆడాము ఆడిన తర్వాత ఇంకా మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చేసిన తర్వాత తంబోలో అవి ఆడాము ఈలోపు మళ్ళీ మధ్య మధ్యలోని క్యారమ్ బోర్డ్ అని అంటే క్యారమ్ బోర్డ్ లేదు మన మొబైల్లో ఉంటాయి కదా అవి నేను ఆడినప్పుడు నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నా మొబైల్లో ఆడినప్పుడు నేను ఎలా వీడియో తీయాలని చెప్పండి నెక్స్ట్ చెప్పాను కదా మనం వెళ్ళేటప్పుడు అన్ని తీసుకొని వెళ్ళాలని ఇంకా సబ్జా వాటర్తో పాటు మేమైతే ఉప్పు తీసుకొని వెళ్ళాం కారం తీసుకొని వెళ్ళము షుగర్ నెక్స్ట్ ఆనియన్స్ లెమన్ ఇవి పట్టుకొని వెళ్ళం మాట ఎందుకు పట్టుకొని వెళ్ళామంటే షుగర్ వాటర్ ఏంటంటే వేడి చేయకుండా చలవ చేస్తుంది బేగా సబ్జా వేసుకొని అందులో షుగర్ వేసుకొని వాటర్ వేసుకున్నాం అనుకోండి తర్వాత షేక్ చేసుకొని అది కొంచెం నానిన తర్వాత షేక్ చేసుకొని తాగచ్చు మనకి చక్కగా అంటే వేడి బేగా కంట్రోల్ అవ్వాలి అని అంటే చక్కగా సబ్జా వాటర్ కంపల్సరీ ఉండాలి కాబట్టి సబ్జా గింజలు కూడా మీరు తీసుకొని వెళ్ళండి నెక్స్ట్ ఏంటంటే అంటే మనకి ఒరిస్సా బార్డర్ దాటిన తర్వాత ఏమి దొరకవు ఏమి దొరకవు అంటే అట్లీస్ట్ మనకి విజయనగరం దగ్గర వరకు సమోసా అవన్నీ దొరుకుతాయి కానీ ఇంకా విజయనగరం అదే ఒరిస్సా దాటిన తర్వాత అన్నీ మొలకెత్తిన గింజలు శనగలు ఇవే ఉంటాయి మొలకెత్ అంటే శనగలు నానబెట్టేసి దాంతో మురిమించి ఎలా చేస్తారు అంటే బఠానీ చేస్తారు కదా చాట్ కాకుండా ఆనియన్స్ అవన్నీ కలుపుతారు అలాంటిది పెసలతోని నెక్స్ట్ కొమ్ము శనగలతోని అలా కలుపుతూ ఉంటారు మాట ఎంతకైనా ఆ శనగలు అవన్నీ తింటే స్టమక్ అయితే అప్సెట్ అయిపోతుంది కాబట్టి మనం వెళ్ళేటప్పుడే మంచిగా స్నాక్స్ అవన్నీ వండుకొని పట్టుకొని వెళ్ళండి మేము అందుకే పట్టుకొని వెళ్ళాము ఇటు ఇటు నుంచి వెళ్ళినప్పుడు పర్వాలేదు అటు నుంచి వచ్చినప్పుడు మాత్రం ఏమి దొరకవు అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను కంపల్సరీ నా వీడియోస్ అన్నీ చూడండి మీరు కాశీకి వెళ్ళాలి అని అనుకుంటే ఏమేమి తీసుకెళ్ళాలి అని అన్నది క్లారిటీగా చెప్తాను అక్కడ బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి అక్కడ ఏం దొరుకుతాయి అవన్నీ కూడా డీటెయిల్గా అన్ని వీడియోస్లోనే వస్తాయి నెక్స్ట్ మేము వరిస్సా దాటిన తర్వాత ఇంకా మంచిగా ఇక్కడ మంచి లొకేషన్ అయితే మంచిగా కనిపించింది మాట ఇక్కడ ఉన్న లొకేషన్ వాళ్ళు చక్కగా ఫోటోషూట్ అవన్నీ చేసుకుంటాను అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జ్ కిందన చాలా బాగుంది అన్నమాట వాటర్ అక్కడ ఉన్న స్టోన్స్ అవన్నీ చాలా బాగున్నాయి ఏదైనా సినిమా షూటింగ్ వాళ్ళకి కానీ మ్యారేజ్ షూటింగ్ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ ట్రైన్ వచ్చేసి ఇలా క్రాస్ అవుతుంది మాట సర్కిల్ టైప్లోని చూసారు కదా మేమైతే సెంటర్లో ఉన్నాము ఈ స్టార్టింగ్ నేను చూసాను మళ్ళీ ఎండింగ్ కూడా చూసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక్కడ ఏంటంటే మనం తిరుపతి అవన్నీ వెళ్ళేటప్పుడు కాకినాడ అంటే సారీ రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ కృష్ణానది బ్రిడ్జ్ ఇవన్నీ దాటుతూ ఉంటాం కదా ఇక్కడ అలా ఏం ఉండవు మనము ఒరిస్సా వైపు వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ అన్ని తొప్పలు గృహలు కొండలు ఇవే కనిపిస్తూ ఉంటాయి ఆగులు అలమలోను నెక్స్ట్ ఏంటంటే ఇలా వెళ్తుంటే లొకేషన్ అంతా అయితే చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే కాశీకి ఒక అంటే ఇంకొక ఎయిట్ అవర్స్లో కాసి రీచ్ అవుతాం అనగా చాలా చల్లగా ఉంది చాలా అంటే చాలా చల్లగా ఉంది ఆ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను ఇక్కడ వచ్చేసి మాకు లంచ్లోకి మేము పులిహోర తీసుకుని వెళ్ళాం అన్నమాట స్వీట్ ఏం తీసుకుని వెళ్ళలేదు నేను లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళినా అంటే రవ్వ కేసరి కానీ లేకపోతే బ్రెడ్ హల్వా క్యారెట్ హల్వా ఇలాంటివి ఏమైనా చేస్తాను కానీ ఈసారి అసలు టైం అస్సలు లేదు ఎందుకంటే అస్సలు టైం కుదరలేదు ఇంత ఎక్కువ ఫుడ్ ప్రిపేర్ చేయడం వల్ల టైం అయితే కుదరలేదు స్వీట్స్ కూడా అక్కడ మంచిగా మనకి ఉంటాయి కదా అని చెప్పేసి స్వీట్స్ అంత ఎక్కువ ఎక్కువగా ఏం తీసుకోలేదు మెయిన్ ఏంటంటే నేనే లంచ్ అయిన తర్వాత స్వీట్ తింటాను కాబట్టి దాని తర్వాత ఆ స్వీట్లోకి మామిడి తాండ్ర ఒకటి నెక్స్ట్ ఖర్జూరం ఉంటారు కదా డేట్స్ అవి ఒకటి తీసుకొని వెళ్ళాము నెక్స్ట్ మా అత్త చేసిన పిండి వంటలలో ఉన్నాయి కదా ఆల్రెడీ స్వీట్స్ అని చెప్పేసి ఇంకా లంచ్ అయిపోయిన వెంటనే ఇంకా తంబోలా స్టార్ట్ చేసాము హౌసీ స్టార్ట్ చేసాము హౌసీ ఆడాము ఎక్కువ మంది ఉంటే ఇంతే టైం అయితే మంచిగా స్పెండ్ చేయొచ్చు టైం అయితే కరెక్ట్గా అవుతుంది అని అనేసి అనిపించింది మాట నెక్స్ట్ ఇక్కడ మనకి కాశీ మేము ఏంటంటే వైజాగ్ జంక్షన్ నుంచి బెనారస్ వరకు ట్రైన్ మంది అదేంటంటే ఫస్ట్ కాశీ జంక్షన్ వస్తుంది కాశీ వస్తుంది నెక్స్ట్ వారణాసి జంక్షన్ తర్వాత బెనారస్ మనం కాశీ వెళ్ళాలంటే ఈ మూడు స్టేషన్లోని ఎక్కడైనా దిగచ్చు కానీ నేను ఇచ్చే సలహా ప్రకారం ఏంటంటే మనం వారణాసి జంక్షన్లో దిగడమే చాలా కరెక్ట్ కాశీలో దిగిన అన్ని కిలోమీటర్సే మనం వెళ్ళాలి గుడి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ లొకేషన్లోకి వెళ్ళాలంటే వారణాసి నుంచి అయినా అంతే బెనారస్ నుంచి అయినా అంతే కాకపోతే మనకి వారణాసి జంక్షన్ నుంచి చాలా ఆటోస్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు కాశీలోని ఒక పది ఆటోలు ఉన్నాయి అనుకోండి వారణాసి జంక్షన్లో యాభై ఆటోలు ఉంటాయి మాట అంటే ఇప్పుడు మనం వెళ్తే ఎంత అంటే అంతే ఇంకా ఎక్కడ దొరకట్లేదు ఇక్కడ ఆటోలు లేవు చేస్తాం వాళ్ళు ఎంత టూ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్కి వెళ్ళిపోతాం కానీ అదే వారణాసిలో దిగామనుకోండి మనకు చాలా నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి కాబట్టి మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు ఇది సెక్ అదే థర్డ్ని థర్డ్ అయిపోయింది కదా థర్డ్ అంతా నైట్ అంతా చక్కగా పడుకున్నారు అందరూనే ఎవరి బత్తలు ఆలుకున్నాయి ఎక్కడ అంటే ఎవరి బెత్త మీద వాళ్ళు పేరు ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్త్ మార్నింగ్ అంటే మేము సండే కదా ట్రైన్ ఎక్కాము ఇది మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అలా అవుతుంది ఫైవ్ కాదు సారీ సిక్స్ సిక్స్ స్ అలా అనమాట మంచు క మంచు పొగ మంచు ఎంతుందో చాలా అంటే చాలా చల్లగా ఉంది మెయిన్ ఏంటంటే అందరికన్నా ముందు నేనే లెగుస్తాను అనమాట ఎందుకంటే ఇక్కడే కాదు ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది తెల్లవారి లెగటం బయటికి వెళ్ళి చూడటం నాకు అలవాటు మాట ఇంకా లేచి ఇలాగ డోర్ తీగ అంటే కిటికీ తీగానే మంచు కనిపించింది ఇంకా అందరినీ లేపిస్తాను చూడండి మంచు మంచు అనుకొని ఇంకా లేచిన తర్వాత వెంటనే నేను ఆల్రెడీ బ్యాక్ ప్యాకింగ్ వీడియోస్ లాంటిలో చెప్పాను కదా సపరేట్ సపరేట్గా అన్నీ పెట్టుకున్నామని చెప్పి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని ఇంకా నీట్గా రెడీ అయిపోయి మళ్ళీ కొన్ని ఏంటంటే మార్నింగ్ వచ్చేసాం కాబట్టి అప్పుడు అంత ఏమి లేదు ఇంక ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి టిఫిన్ కూడా మేము ట్రైన్లోనే చేసేసా అనమాట పూరి తీసుకుని వెళ్ళాం కదా నైట్ ఇంక పూరి తినలేదు ఎందుకంటే పులిహార అవి చాలా ఉండిపోయినాయి నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కూడా చేస్తాం టిఫిన్ చేయడం మాకు చాలా బెటర్ బెటర్ అయ్యింది అనమాట ఎందుకంటే మేము ఆటోలో తిరిగి 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 ఇంకా టి రూమ్ అది సెట్ అయినప్పటికీ లెవెన్ థర్టీ అలా అయిపోయింది మాట ఇంకా ఆ టైంలో టిఫిన్ ఏం చేస్తాం అందుకే మేము ముందే ఎయిట్ కలాగా పూరి అయితే తీసేసుకున్నాము ఫస్ట్ మనకి కాశీ జంక్షన్ వస్తుంది అంటే కాశీ తర్వాత వారణాసి తర్వాత బెనారస్ ఇక్కడ కాశీ కాశీ వస్తున్న టైంలో ఏంటంటే చాలా చల్లగా ఉంది కదా మీరు అంటే అక్టోబర్ నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే కాకుండా ఏప్రిల్ వరకు ఎవరైనా ప్లాన్ చేయాలి అనుకుంటే కాశీ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ స్వెటర్స్ వాస్ నెక్స్ట్ క్యాప్స్ ఉంటాయి కదా మంకీ క్యాప్స్ ఏమంటారు ఆ క్యాప్స్ లేకపోతే ఏమైనా చలికాగే క్యాప్స్ కానీ సాల్వాలు కానీ పట్టు ట్టుకొని వెళ్ళండి ఎందుకంటే చాలా అంటే చాలా చాలాగా ఉంది ఇక్కడ పెద్ద ఆమె స్వెటర్స్ అవన్నీ సేల్ చేస్తున్నారు కచ్చి స్వెటర్ కాదు క్యాప్స్ను కచ్చిప్స్ అవి సేల్ చేస్తున్నారు నాకు నిజంగా చాలా గ్రేట్ అనిపించింది అనమాట అంత పెద్ద ఆమె చక్కగా సేల్ చేస్తున్నారు చాలా మంది ఏంటంటే అడుగుతున్నారు అలాగ అడుక్కోవడం కన్నా ఇలా సేల్ చేసుకొని సంపాదించడం చాలా మంచిగా అనిపించింది అలాంటి వాళ్ళ దగ్గర బార్గెనింగ్ కూడా చేయకూడదు క్యాప్ అయితే మేము తీసుకున్నాము ఇక్కడ ఏంటంటే మనం గంగా నది దగ్గరకు వచ్చేసాము ఇది గంగా నదే కాకపోతే గంగా నదిలోనే ఇన్ని ఘాట్లు ఉంటాయి చూసారా అలాగే ఇది నమోఘాట్ మాట ఇక్కడ నమో ఘాట్ ఏంటంటే ఇలా నమో నమస్తే పెట్టినట్టు ఉంటుంది అంటే ఘాట్ కదా పక్కన ఘాట్ దగ్గర మంచిగా లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ కూడా అంటారు కదా దాన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా తెలీదు అదే తలకొరివి పెడుతూ ఉంటారా దాన్ని ఏమంటారో తెలీదు కరెక్ట్గా అది ఇక్కడ కూడా చేస్తారు అన్నమాట మణికర్ణిక ఘాట్లో ఎలా ఉంటుందో హరిశ్చంద్ర ఘాట్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఈ ఘాట్ దగ్గర కూడా అలాగా బాడీని దహనం చేయటం అది చేస్తారు ఆ ఘాటు ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైన్ అయితే చాలా స్లో అయిపోయింది అసలు నాకు అనిపించింది ఫాస్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి సెవెన్ అలా దించేయచ్చు కదా అని ఎందుకంటే నా ఆతృత వెంట వెంటనే గంగా నదికి వెళ్ళిపోయి అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళిపోయి తర్వాత గంగా హారత అవన్నీ చూసుకోవడానికి మనం అంత లాంగ్ వచ్చిన తర్వాత త్రీ డేసే మేము చేసుకున్నాం అన్నమాట అక్కడ నుంచి వేరే లొకేషన్కి కూడా వెళ్ళాలి అందుకోసం అని చెప్పి బేగ వెళ్ళిపోయినా బాగుండి బేగ వెళ్ళిపోయినా బాగుంది అనిపించింది మాట ఇక్కడ ఏంటంటే మనం ఉండే ఇల్లులు ఎలా ఉంటాయి నీట్గా పెయింట్లు వేసి ఉంటాయి కదా అక్కడ ఏ పెయింట్ ప్లాస్టింగ్ ఏం లేదు నార్మల్గా ఇటుకలతో ఎలా కట్టారు సిమెంట్తోనే అలాగే ఉన్నాయి అన్నమాట ఒకటి రెండు అలా ఉన్నాయేమో అనుకుంటే ప్రతిదీ అలాగే ఉంది మనం ఏదైనా కొత్త కొత్త లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కొత్తగా ఏం కనిపిస్తాయా అన్నది చూస్తాం కదా అలాగే ఇక్కడ కొత్త కొత్తగా ఇవి అనిపించి ఇలా వీడియో అయితే తీశాను నెక్స్ట్ చెప్పాను కదా నేను మేమైతే వారణాసి జంక్షన్లోనే దిగాము కాశీ జంక్షన్లో దిగితే మనకు ఆటోస్ తక్కువ ఉంటాయి బెనారస్ నుంచి కూడా సేమ్ అంతే ఒక్కొక్క దానికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ తేడా ఉంటుంది కానీ కిలోమీటర్స్ అయితే టెంపుల్కి మనం దిగే వారణాసి జంక్షన్ అయినా కాశీ జంక్షన్ అయినా బెనారస్ దగ్గర నుంచి అయినా ఒకటే ఉంటుంది అనమాట మరి అంత పెద్ద లాంగ్ డిస్టెన్స్ ఏమీ ఉండదు మేమైతే కరెక్ట్గా ఇప్పుడు నైన్ అలా అవుతుంది కరెక్ట్గా వారణాసి జంక్షన్ దగ్గరికి రీచ్ అయిపోయి అన్నమాట ఇక్కడ నుంచి మనం ఆటో వాళ్ళని చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ప్రతి ఒక్కరు చాలా మంది పులో మనం ఒక పదిహేను మంది వచ్చేస్తారు ప్రతి ఒక్కరు మొహం మీద మాట్లాడేస్తారు అన్నమాట వాళ్ళు అలా నవ్వులుతూనే ఉంటారు మాస్క్ ఏదైనా పెట్టుకొని వెళ్ళడం మంచిది అనిపించింది అన్నమాట ఇంక కొంచెం వాసనకి గుప్పమని అంట ఏంటి అంటే వాళ్ళు ఏవో నవ్వులుతూ ఉంటారు రెడ్ కలర్లోది అవి అలా స్మెల్ వస్తూనే ఉన్నాయి అన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారన్నమాట మనం ఏది అడిగినా వాళ్ళు చెప్తారు టెంపుల్ దగ్గర తీసుకుని వెళ్ళిపోమంటే టెంపుల్ దగ్గర తీసుకెళ్ళిపోతారు లేకపోతే మనం సైకిల్ బాబా ఆశ్రమం కానీ లేకపోతే రామతారక ఆంధ్ర ఆశ్రమం కానీ ఇలాంటి మనకు తెలిసినవి మనం బుక్ చేసుకుంటాం అనుకుంటాం కదా మనం ఆల్రెడీ మనం కాశీ వెళ్తున్నాం అంటే కాశీ ఎలా ఉంటుంది అన్నది యూట్యూబ్ ఛానల్స్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూసే ఉంటాం కాబట్టి అట్ల ప్రైజెస్ మనం అందరం ఏమనుకుంటామంటే ఇక్కడ త్రీ హండ్రెడ్ కదా ఇక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటాం కానీ ఇలాగా ఒకేసారి సిక్స్టీన్ మెంబర్స్ వచ్చారంటే వాళ్ళు కూడా ఎవరు భయపడిపోతారు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత తర్వాత ఒకవేళ అందరూ ఒకటే అయినా డివైడ్ అయిపోండి ఒకవేళ ఒక పావుగంట తర్వాత ఒకసారి వెళ్ళండి అడగండి అంటే సైకిల్ బాబా కానీ లేకపోతే రామతారక ఆంధ్ర ఆశ్రమం కానీ ఇంకా కొత్తవేవో కరెక్ట్గా ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయంట వేరేవి ఆంధ్రులకి ఆంధ్ర వాళ్ళకి కాబట్టి కొంచెం చూసుకొని అడగండి మేము ఏంటంటే శివరాత్రి టైంలో వెళ్ళాము కాబట్టి మాకు ఆశ్రమాలు ఏమీ దొరకలేదు మేము సపరేట్గా ప్రైవేట్గా ఒక రూమ్స్ సపరేట్ సపరేట్గా తీసుకున్నాం మాట వాటి ప్రైజెస్ వాటి డీటెయిల్స్ రూమ్ ఎలా తీసుకున్నాం ఏంటి అని అన్నది నెక్స్ట్ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను రూమ్స్ కోసం కానీ లేకపోతే మీరు హోటల్ అదే మేమున్న రూమ్స్ ఏమన్నా మీకు కావాలి అనుకుంటే దాన్ని డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇది మనం మెయిన్ వారణాసి స్టేషన్ మాట స్టేషన్ అయితే ఒక ప్యాలెస్ లాగా భలే ఉంది చూడటానికి చాలా పెద్దది రైల్వే స్టేషన్ ఇక్కడ చూసారు కదా చాలా మంది ఉన్నారు మేము ఏంటంటే శివరాత్రి టైంలో వెళ్ళాము కాబట్టి కొంచెం రష్గానే ఉంది మేము వెళ్ళి శివరాత్రి టైంకి మళ్ళీ మేము మా ఇంటి దగ్గరకు వచ్చేసాం అన్నమాట ఇక్కడ ఏంటంటే ఇలాంటి వ్యాన్స్ ఉంటాయి వ్యాన్స్ అయితే అస్సలు మాట్లాడుకోకండి ఎందుకంటే వ్యాన్స్ మనకి చిన్న చిన్న వీధులు ఉంటాయి ఇక్కడ వాటిల్లోకి వెళ్ళలేవు కాబట్టి మనకి రోడ్డు మీదే దించేస్తారు కాబట్టి మనము ఆటో కానీ లేకపోతే ఇక్కడ మీకు ఇంకో చూపిస్తాను చూడండి మేము ఆల్రెడీ ఇవి బేరాలు ఆడుకొని తర్వాత ఇవి కరెక్ట్గా దింపుతాడా లేదా అని చెప్పి ఇంక అనుమానం వచ్చి మేము ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేసాం కదా దింపుతాడా లేదని చెప్పి మేము దిగిపోయి మెళ్ళి ఆటో ఎక్కాము అక్కడ ఆటోలు ఏంటంటే మన వైజాగ్లో ఉన్న పెద్ద పెద్ద ఆటోలు ఉండవు చిన్న చిన్న ఆటోలు ఉంటాయి ఆటోలో ముగ్గురే సరిపోతారన్నమాట మన లగేజ్తో కలిపి మేము ఈ వ్యాన్ ఎక్కేసాము ముందు కానీ మాకు కరెక్ట్గా సెట్ అవ్వలేదు ఆడ మాటలు మాకు కరెక్ట్గా అనిపించలేదు ఎందుకంటే ముందు నాపేస్తాడంట మళ్ళీ ఆడేమని చెప్తున్నాడు అంటే హాఫ్ కిలోమీటర్ అంటాడు కానీ హాఫ్ కిలోమీటర్ ఉండదు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మనం ఆడాలి మనం లగేజ్తోనే అంత దూరం నల్లేము కాబట్టి మీరు మ్యాక్సిమమ్ ఆటోకే ఎక్కువ ప్రిఫ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇక్కడ ఏంటంటే చిన్న చిన్నగా ఇక్కడ ఇలా కనిపిస్తూ ఉంటాయి చూడండి అలాంటివి లేకపోతే ఆటో ఈ ఆటోల మీదే వెళ్ళండి మేమైతే ఆటో మీద వెళ్ళాము మాకు ఛార్జెస్ ఇలా అందరికీ కలిపి ఒక టూ సెవెంటీయో ఎంతో తీసుకున్నారు మాకు సైకిల్ బాబాకి తీసుకుని వెళ్ళారు అంటే వాళ్ళతో ఎలా మాట్లాడుకున్నామంటే ఆశ్రమం దొరికినంత వరకు మీరే రూమ్ దొరికినంత వరకు మీరే తిప్పాలని చెప్పాము అలాగే తిప్పారు ఇక్కడ మూడు ఆటోలు మాట్లాడుకొని వెళ్ళన్నమాట అన్ని ఆశ్రమాలకి తిప్పారు సిక్స్టీన్ మెంబెర్స్ అనగానే ఎవరూ ఇవ్వలేదు అందుకోసమని చెప్పి మీరు సిక్స్టీన్ అని చెప్పకుండా అక్కడ డివైడ్ అయిపోయి మేము సెవెన్ మెంబర్స్ వచ్చాం సిక్స్ మెంబర్స్ వచ్చామని చెప్పి మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు కదండి రూమ్లో కానీ ముందైతే ఇంతమంది వస్తామని చెప్పి ఒకేసారి వాళ్ళని అల్లగొట్టేకండి ఇక్కడ బెనారస్ చున్నీలు కానీ శారీస్ కానీ చాలా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ అవన్నీ షాపింగ్ వీడియోస్ అవన్నీ మీకు త్వరలోనే వస్తాయి ఇది ఈరోజు వీడియో అయితే వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి అంత కాశీ కోసం భయపడిపోయాల్సిన అవసరమే లేదు ఈజీగా వెళ్ళచ్చు అవన్నీ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను ఇది ఈరోజు వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్